हाय फ्रेंड्स, वेलकम टू श्रीनी वर्ल्ड। ई रोज वीडियो लो मनम चूडबोतुन्नामु पिल्ललु पेद्दलु एंतो इष्टंगा तिने आलू पराठा। ई आलू पराठा नी इला ट्राई चेसारंटे चूस्तुन्नारु कदा चाला सॉफ्ट गा ईवन गा स्प्रेड अवुतुंदी स्टफिंग। इक दानी तयारी विधानम एंटो चूसेद्दाम। दानी कोसम मुंदुगा ओक मिक्सिंग बाउल तीसुकोनी रेंडु कप्पुल गोधुम पिंडी याड चेसुकोवाली। ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ సాల్ట్ లేదా రుచికి తగ్గట్టు యాడ్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ డోన్ తయారు చేసుకోవాలండి। రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు వాటర్ అవసరం పడతాయి। ఈ ఒక కప్పు వాటర్ ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం పిండిని తయారు చేసుకోవాలి। मन की पिंड अने चपाती पिंड कंटे कोई साफ्ट उ चूसर कदा इला साफ्ट उ दी फिंगर्स तो इला प्रेसकू नीटी मनमी पिंड ने एंत कंटे पराठा अंत साफ्ट वस्ताई। मन की पिंड मुद्दने इलागे मेत उ चपाती पिंला गिट्टी उड़कूद ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మరొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆ ఆయిల్ ని పిండి ముద్ద మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి। దాని కోసం దీనిపైన తడి క్లాత్ గాని నాప్కిన్ గాని వేసి అరగంట సేపు పక్కన పెట్టుకోండి। ఈ లోపు మనం స్టఫింగ్ తయారీ విధానం చూసేద్దామండి। దాని కోసం ముందే నాలుగు బంగాళ దుంపల్ని తీసుకొని బాయిల్ చేసుకొని ఇలా పీల్ తీసి పెట్టుకోవాలి। ఈ పీల్ తీసిన పొటాటోస్ ని కాటన్ క్లాత్ మీద గాని కర్చీఫ్ మీద గాని వేసారంటే తడి ఏమన్నా ఉంటే ఆ క్లాత్ అనేది అబ్జర్బ్ చేసుకుంటుంది। ఇప్పుడు ఈ నాలుగు పొటాటోస్ ని ఇలా మ్యాష్ చేసుకుంటూ ఒక మిక్సింగ్ బౌల్ లో యాడ్ చేసుకోవాలి। రెండు కప్పుల గోధుమ పిండికి నాలుగు బంగాళ దుంపలు కరెక్ట్ గా సరిపోతాయండి। మనకి స్టఫింగ్ కి పిండికి ఏ మాత్రం మిగలకుండా రెండు కరెక్ట్ గా సరిపోతాయి। మీరు కావాలంటే మ్యాషర్ తో అయినా మ్యాష్ చేసుకోవచ్చుండి। మనం ఎలాగూ వీటిని బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఫింగర్స్ తో ఇలా ప్రెస్ చేసామంటే మ్యాష్ అయిపోతుంది। ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని రెండు పచ్చిమిర్చి ముక్కల్ని ఒక టేబుల్ స్పూన్ అల్లం తరుగు అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు అండ్ కరివేపాకు తరుగు యాడ్ చేసుకోవాలి। ఒక టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ చాట్ మసాలా, ఒక టీ స్పూన్ కారం లేదా మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి। ఎలాగో పచ్చిమిర్చి మసాలాలు వేసాం కాబట్టి స్పైసీగానే ఉంటుంది। అండ్ ఒక చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ సాల్ట్ లేదా మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోండి। ఈ బంగాళదుంప మసాలాలు అన్ని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయినట్టేనండి। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు మనం అరగంట సేపు నానబెట్టుకున్న పిండిని తీసి మరొకసారి నీట్ చేసుకోవాలి। చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా నీట్ చేశారంటే మనకి చేతికి అనేది పిండి అంటుకోకుండా ఉంటుంది। ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం చేతికి ఆయిల్ ని గ్రీస్ చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని బాల్స్ చేసుకోవాలి। మనం పరాటా ఏ సైజ్ కావాలనుకుంటామో ఆ సైజ్ దానికి తగ్గట్టుగా బాల్ ని తీసుకోవాలి। చూసారు కదా, ఇలా కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా తయారు చేసుకోండి। ఇప్పుడు ఈ పిండి ముద్దని మనం పొడి పిండిలో బాగా కోట్ చేసుకోవాలండి। ఇలా కోట్ చేసుకున్న తర్వాత రెండు చేతులు ఉపయోగించి ఫింగర్స్ తో మధ్యలో లావుగా ఉంచి ఓన్లీ సైడ్స్ మాత్రం ప్రెస్ చేస్తూ ఉండాలి। ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనం బయట పిండి ఎంతైతే తీసుకుంటామో అంతగాని అంతకంటే ఎక్కువ గాని ఆలూ స్టఫింగ్ ని ఇందులో పెట్టుకోవాలి। ఇప్పుడు రైట్ హ్యాండ్ తంబుతో ఆలూ స్టఫింగ్ ని లోపలికి ప్రెస్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ తో జరుపుతూ ఉన్నామంటే మనకి బయట పిండి అనేది ఇలా జరుగుతూ వస్తుందండి। చూసారు కదా, ఇలా బాల్ లాగా చేసుకోవాలి। బాల్ లాగా చేసుకొని పైన ఏమన్నా ఎక్సెస్ పిండి వస్తే దాన్ని రిమూవ్ చేసుకోవాలి। ఇలా తీసేసిన తర్వాత దీన్ని రౌండ్ బాల్ లాగా తయారు చేసుకోవాలండి। ఈ బాల్ ని మనం పొడి పిండిలో వేసి బాగా కోట్ చేసుకోవాలి।
ఇలా పొడిపిండిలో వేసిన తర్వాత మధ్యలో ప్రెస్ చేసామంటే ఈ స్టఫింగ్ అనేది సైడ్స్కి కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా బాగా కోట్ చేసుకున్న తర్వాత దీన్ని రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకోవడం కోసం పొడిపిండి చల్లుకొని రోలింగ్ పిన్ తీసుకొని రోల్ చేసుకోవాలి. ఈ రోల్ చేసుకోవడం కోసం ఒక టెక్నిక్ ఉందండి. ఒక సైడ్ నుంచి పైకి రోల్ చేస్తూ ఇంకొక సైడ్ నుంచి కిందకి రోల్ చేయాలి. మనం డైరెక్ట్గా మధ్యలో రోల్ చేసామంటే మనకి స్టఫింగ్ అనేది పూర్తిగా బయటికి వచ్చేసి సైడ్స్ అనేది క్రాక్స్ వస్తాయి. అలా కాకుండా ఒక సైడ్ పైకి ఇంకొక సైడ్ కిందకి రోల్ చేసామంటే మనకి స్టఫింగ్ కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది. మనం పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్ ముక్కలు వేసాం కాబట్టి అవి మనకి కనిపిస్తున్నాయండి. లేదంటే అవి గ్రైండ్ చేసుకొని వేస్తే అవి కూడా కనిపించవు. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం వేడిగా ఉన్న చపాతీ ప్యాన్ మీద ఈ పరాటాని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ బటర్ కానీ వేసి రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా ఆయిల్ కానీ ఏదన్నా వేసి ఫ్రై చేసుకోండి. నెయ్యి అయినా వేసుకోవచ్చండి, బటర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలా రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి తిప్పుకుంటూ. చూసారు కదా మనకి పరాటా అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలాగే మనం అన్ని పరాటాలని తయారు చేసుకోవాలి. దీనికి కర్రీ కూడా ఏం అవసరం లేదండి, డైరెక్ట్గా తినేయొచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.